సీఎం నాటిన మొక్క ఎండిపోయిన ఇష్యూ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. మూడో విడత హరితహారంలో భాగంగా డ్యాం కట్ట వద్ద సీఎం కేసీఆర్ మొక్క నాటారు. దానిని పీకివేసేందుకు సెప్టెంబర్ 9 కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారని చెట్ల కాపరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాపరుల ఫిర్యాదుతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కేసీఆర్ మొక్క నాటిన స్థలం వద్దకు ఏసీపీ రామారావు, టూటౌన్ సీఐ మహేష్ గౌడ్ చేరుకుని పరిశీలించారు. మొక్క పెరికివేతకు పాల్పడ్డవారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని టూటౌన్ సీఐ మహేష్ గౌడ్ తెలిపారు. వాచ్మెన్ రాత్రి 10 గంటలకు ఇంటికి పోదామనుకుని బయలుదేరే క్రమంలో అక్కడికి 8 మెంబర్స్ 8 బైక్స్ మీద వచ్చి ట్రీ గార్డ్ ఇనుపదంతం చేసిన ట్రీ గార్డ్ను దాన్ని ఇట్టడి నెడుతూ చెట్టును పీకే ప్రయత్నం చేస్తుంటే అతను తిట్టినట్టు చెప్తున్నాడు. మేము పెడితే వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఇంకా ఈయనను చూసి పారిపోతూ చంపుతామని చెప్పి బెదిరించి పారిపోయిన అనేది అతను ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆ చెట్టు ఆ సాటర్డే నుండి ఇప్పటి వరకు చిన్న చిన్నగా కొంచెం ఎండిపోతుంది. అయితే ఇట్టి సంఘటన ఈరోజు అతను వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది కుండ సురేష్. ఆ సంఘటన జరిగినప్పుడు అతను పోలీస్కి కానీ ఇంకా మాకు ఎవరికి 900 కానీ కాల్ చేయలేదు. అంతకుముందు గతంలో కూడా ఎవరైనా రోడ్ల పండి తాగే వాళ్ళు కానీ, ఇప్పుడు అందులో నుండి డ్యామ్కి వెళ్ళే దారి ఉంటుంది, ఎవరైనా అందులో ఆగి ఏమన్నా అసహనిక కార్యకలాపాలు ఏమన్నా చేసినా కూడా మాకు 900 కానీ మాకు కానీ కాల్ చేయమని కూడా చెప్పడం జరిగింది.